9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకారులు నేడు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్పొరేట్ సంస్థలు స్వర్ణకార వృత్తిలోకి రావడం వల్ల గ్రామీణ స్థాయిలో కుల వృత్తులు కోల్పోయి స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకుంటున్నారని నేడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యాపార సంస్థలు మూసేసిన స్వర్ణకారులు నేడు తెలంగాణ మలివిడత ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతచారి వర్ధంతి పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం నిరోధించాలని, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన స్వర్ణకారులకు జీవన భృతి కల్పించాలని, నూతనంగా షాపులు ఏర్పాటు చేసేందుకు రుణాలు మంజూరు చేయాలని స్వర్ణకార సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం పట్టణ గౌరవ అధ్యక్షులు సుంకోజు దామోదర్ చారి, పట్టణ అధ్యక్షులు లక్ష్మీనారాయణ చారి, పట్టణ ఉపాధ్యక్షులు ముకుందం చారి, ముత్యాల బాలచంద్రం చారి, కొనపర్తి రమేష్ చారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నెమలి శ్రీనివాస్ చారి, సంయుక్త కార్యదర్శి సరావు ప్రశాంత్ చారి, నక్క శ్రీకాంత్ చారి, మైలవరం వేణు చారి తదితరులు పాల్గొన్నారు. స్వర్ణకారులు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా మేము ర్యాలీగా తరలి వచ్చి రామాయపేట స్థానిక రామాయపేట అంబేద్కర్ విగ్రహం పూల అంబేద్కర్ విగ్రహం వద్ద చిత్రపటాన్ని నిర్మించి పూలమల సమర్పించి తర నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు మన రామాయపేట పట్టణంలోని స్థానిక తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కానీ స్వర్ణకారుల వృత్తిని పూర్తిగా కుంటుపడిపోయి కార్పొరేట్ వ్యవస్థలు మార్వడి షాపులు చాలా వచ్చేసి వారు పెట్టుబడిదారు విధానంతో మేము చాలా అణగారిపోతున్నాము. కాబట్టి మా ఈ 3-4 నెలల్లో ఒక 5 కుటుంబాలు పనులు లేక జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. వాటికి ఒక్కోసారి కూడా గవర్నమెంట్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇలాంటి చర్చలు జరపకుండా మా యొక్క వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. తర్వాత జిగేలిమైన నగలు తయారు చేసి నాణ్యతైన నగలు తయారు చేసుకొచ్చి కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు దుకాణాలు పెట్టి అమ్ముకుంటుంటే మేము చేతి పని చేసుకుంటూ మేము కూర్చుని పెట్టి కూడా గిరాకులు కూర్చుని పెట్టి ఒక అర్ధగంటలో ఒక వస్తువు చేయగల సామర్థ్యం ఉన్న వాళ్లకు మాకు ఈరోజు జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. రెడీమేడ్ వస్తువు తీసుకొచ్చి నాణ్యత లేకుండా ఎలాంటి 70 ట్రాన్స్ కూడా ఉండని వస్తువులు తీసుకొచ్చి మెరుగులు బాగా దిద్ది దుకాణాలు అమ్ముకుంటున్నారు. మాకేమో వాళ్ళ మళ్ళీ కూలి లేదని, మజూరు లేదని, తరుగు లేదని, తర్వాత ఈ మధ్యలో ఇంకోటి నినాదం ఏంటంటే మేము ఈఎంఐ ద్వారా కూడా నగలు చెప్పిస్తాం అని నినాదాలతో కొంచెం కార్పొరేట్ వ్యవస్థలు ముందుకు వస్తున్నాయి. మరి మేము అనాదిగా ఇదే కులాన్ని ఇదే వృత్తి నమ్ముకొని ఉన్నాము. మా జీవనోపాధి ఏమవుతుంది? మాకు ఏమో మొదటి నుంచి మీ గవర్నమెంట్లో మీ ప్రభుత్వం నడిపిస్తున్నది మేము మా కుల వృత్తులు మా కులాల వారు నికులాల వారు నడిపిస్తున్నారు. ఈరోజు విదేశీ వేరే రాష్ట్రం నుంచి వచ్చి మార్వాడి వాళ్ళు గుజరాత్ వాళ్ళు రాజస్థాన్లో వచ్చి మా వృత్తిని కొల్లగొట్టినారు. వాళ్ళని వాళ్ళతో ఎలాంటి గవర్నమెంట్కి ఎలాంటి ఆదాయం ఉందో మాకు తెలియదు. కారణం కాకపోతే మాత్రం మమ్మల్ని మాత్రం చిన్న చూపు చూస్తున్నది. ఎలాంటి ఆదరణ లేకుండా మేము ఈరోజు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మాపై మా గురించి ఆలోచించి మాపై ఒక జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా మాకు సంక్రమించిన వృత్తిని పనుని మంగళసూత్రాలు కానీ వంకంగురాలు కానీ ప్రధానంగురాలు కానీ కొన్ని ఉంటాయి. వాళ్ళు వ్యవస్థలు ఎక్కువ అమ్ముకొని ఇంత పెట్టుబడి అమ్ముకోరు. కాకపోతే మాకు సంక్రమించి కొన్ని ఉంటాయి వస్తువులు ఉంటాయి కాబట్టి అవి మాతోనే కార్యక్రమాలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలి. స్వర్ణకారులను ఆదుకోవాలి. స్వర్ణకారుల ఆత్మహత్యలు నిషేధించాలి. చాలా చొరవ తీసుకొని ప్రభుత్వాలు దిగొచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ జై స్వర్ణ. డిసెంబర్ 3 మరి మన శ్రీకాంత్చారి గారు అమరుడైనటువంటి రోజు ఈ రోజును పురస్కరించుకొని మన స్వర్ణకార కుటుంబాలు ఎన్నో ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. మరి కార్పొరేట్ వ్యవస్థ ఇప్పటికీ హైదరాబాద్లోనే ఉండే హైదరాబాద్ నుండి జిల్లాల వ్యాప్తంగా జిల్లా నుండి తాలూకాల వ్యాప్తంగా కూడా కార్పొరేట్ మన విస్తృతపరిచి మరి మా సన్నకారు వృత్తిని కోల్పోయే విధంగా మా సన్నకారు వృత్తిని దెబ్బతీస్తున్నారు. మరి అలాంటి వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ప్రభుత్వం చర్యలు తీసుకొని మా సన్నకారులని ఇబ్బందుల పాలు కాకుండా ఇప్పటికీ ఎంతోమంది ఆత్మహత్యలు చేస్తున్నారు. మా కులవృత్తి పూర్తిగా గుంటుపడిపోయి మా కనీసము ముక్కు పుల్ల కూడా చేయించుకునేటువంటి పరిస్థితి లేకుండా మా సన్నకారులకు ఇబ్బందులు అవుతున్నాయి. ఆ ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన ఎదుర్కొంటున్నాం కాబట్టి మరి ప్రభుత్వం దాన్ని నివారించి మాకు
ఎంతో ఎన్నో విధాలుగా మాకు మా ప్రభుత్వం మన వడ్డీ రూపం కానీ ఆర్థిక రూపం కానీ మాకు ఇచ్చి కాపాడవలసిన అవసరం ఉంది. మరియు ఈ కార్పొరేట్ వ్యవస్థను కూడా నిర్మించవలసిన అవసరం ఉంది. ఈ కార్పొరేటర్లు జిల్లా వ్యవస్థ మా జిల్లా వ్యాప్తంగా కార్యకలాపంలో పెట్టకుండా వెళ్ళిన అవసరం కూడా ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తూ మమ్మల్ని అన్ని విధాలు సన్నకారులు ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ జై స్వర్ణకార. తెలంగాణ మలిదశ ఉద్యమంలో 2009 డిసెంబర్ 3వ తారీఖున వాసోజు శ్రీకాంతాచారి తొలి అమరుడైన సన్నివేశము. దాని సందర్భంగా ఈరోజు మేము రామాయపేట గాంధీ విగ్రహం గుండా బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చేసి చిత్రపటాన్ని పెట్టి పూలమాలలు వేసి సమర్పించుకున్న వర్ధంతి కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. మరి మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి బలవర్మరణము దుష్ట మరి కేంద్ర ప్రభుత్వాలు దిగొచ్చి మన తెలంగాణను ప్రసాదించిన సందర్భంలో మరి పెట్టుబడిదారుల వ్యవస్థ పూర్తిగా చాలా పెరిగిపోతున్నది. ఈ సందర్భంలో మా పులవృత్తి అయినటువంటి సన్నకారులది బంగారు పని, ఈ బంగారు తెలంగాణ అనే సందర్భంలో బంగారు పనులకు బంగారు పని చేసుకునే వాళ్లకు బంగారు పనులు దొరకక గత 2-3 నెలల్లో 5 కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన ముచ్చటనే. మరి ఇట్టి సందర్భంలో మరి రాష్ట్ర నాయకులు మరి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. మరి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పన్నులు లేక వలస పోతున్నారు. పన్నులు లేక మొత్తం పెట్టుబడిదారులు వచ్చేసి మొత్తం వాళ్ళ చేతులకే వేయింది బిజినెస్ మొత్తము. కనీసం ఇలా ప్రధాన ఉంగరం కానీ పుస్తమట్టలు కూడా మా బంగారు పని చేసే వాళ్ళకు కూడా ఇవ్వడం లేదు. ఈ సందర్భంలో చాలామంది అప్పుల పాలై మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కన్వింపు కరిగి మా తెలంగాణ సన్నకారులకు కనీసం 50 సంవత్సరాలు నిండిన వారికి కూడా ఒక జీవనభృతి ఏర్పాటు చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. అట్లాగే ప్రతి స్వర్ణకారుకి లోన్ల ద్వారా 1% ప్రకారము మిషన్లు కానీ చేతి వృత్తులు చేసుకునే వారికి ఉపాధి కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రామాయపేట స్వర్ణకార సంఘం పక్షాన మేము కోరడం జరుగుతుంది. అట్లాగే ఈ ఆత్మహత్యలు నిర్మూలన కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని కొన్ని పట్టణాలకు ఇప్పుడు సిటీలను కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నాయి ఉండని కాకపోతే ఇలాంటి రామాయపేట పట్టణంలో కానీ ఇట్లా మా మున్సిపాలిటీలలో కానీ జిల్లాలో కానీ వారి కార్పొరేట్ వ్యవస్థకు పర్మిషన్లు ఇవ్వకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మరి రాజకీయ నాయకులపై ఉన్నది. దీన్ని గమనించాలి. మొత్తం కార్పొరేట్ వ్యవస్థ వారి చేతిలో పోయి మొత్తం మిషన్ వర్క్ అయిపోయి చెప్పేసి కూలీలు మొత్తం పనులు లేక మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటారు. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గమనించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం.